నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్ పై పోతిని వెంకట మహేష్ తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. విశాఖపట్నం వస్తున్న ప్రతిసారి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఏదో రకంగా అవరోధాలు సృష్టిస్తున్నారని పోతిని మహేష్ విమర్శించారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేతకు శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తున్నటువంటి మా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని, అదేవిధంగా నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని, జనసేన పార్టీ నాయకుల్ని విడుదల చేయాలని పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాంతియుత మార్గంలో ప్రజల కోసం నిరసన తెలియజేసేటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్లో లేదా? పోలీస్ శాఖ వారు దీనికి సమాధానం చెప్పాలి. టైకూన్ జంక్షన్ మూసివేయడం వల్ల 2 కిలోమీటర్ల పైగా ప్రజలు నానా అవస్థలు పడుతూ, చుట్టూ తిరిగి వస్తే బోల్డ్ అంత సమయం వృధా అవుతుంది, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, ప్రజల అవసరాల కోసం ఈ టైకూన్ జంక్షన్ తెరవాలని డిమాండ్ చేయడంలో తప్పే ఉంది? మీరు ప్రజల కోసం పనిచేస్తారా, రియల్ ఎస్టేట్ మాఫియా కోసం పనిచేస్తారో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ శాఖ వారు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రజల ఇబ్బందులను చూసి జనసేన పార్టీ నాయకులతో కలిసి శాంతియుత మార్గంలో నిరసన. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు